హలో అండ్ వెల్కమ్ టు స్టడీ టైమ్. గీతం డీమ్డ్ యూనివర్సిటీ 1980లో స్థాపించారు. అత్యుత్తమ విద్యార్హతలు, నిబద్ధత గల అధ్యాపకులు గీతం సొంతం. పరిశోధనలు, పత్ర సమర్పణకు ప్రాధాన్యం ఉంటుంది. సమాజంపై సానుకూల ప్రభావం చూపే విధంగా విద్యార్థులను గీతంలో తీర్చిదిద్దుతారు. విలువలతో కూడిన విద్యకు ప్రాధాన్యతనిస్తారు. గీతంకు విశాఖ, బెంగళూరు, హైదరాబాద్లో క్యాంపస్లున్నాయి. మంచి మౌలిక సదుపాయాలతో పాటు విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రమాణాలతో కూడిన ల్యాబ్లు గీతం సొంతం. డాక్టర్ అనితారావు రవివాడ, డైరెక్టర్ ఆఫ్ గీతం స్కూల్ ఆఫ్ లా, విశాఖపట్నం. అకాడమీ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ లో 30 ఏళ్ల విశేష అనుభవం ఉంది. నైపుణ్యం, ఆసక్తితో గీతం స్కూల్ ఆఫ్ లాను ముందుకు నడిపిస్తున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనిత గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎందుకు లా స్టూడెంట్లు 3 ఏళ్ల కోర్సున్న 5 ఏళ్ల కోర్సుపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు అనుకోవచ్చు? అంటే మనకి ఈ లా కోర్స్ అన్నది ఇనిషియల్ గా 3 ఇయర్స్ ఉండేది. ఐఎమ్ టాకింగ్ బిఫోర్ 1985 ఫస్ట్ టైం ఏంటంటే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది బెంగళూరు నేషనల్ లా స్కూల్ స్టార్ట్ చేసింది. దాంతో ఏంటంటే ఈ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మీకు ప్రత్యేకంగా ఇది సోషల్ సైన్సెస్ బేస్ మీద ఆధారం చేసుకొని ఈ కంప్లీట్ లా కోర్సును టీచ్ చేయడం జరుగుతుంది. వేరేస్ 3 ఇయర్స్ దాంట్లోనే, ఇన్ఫ్యాక్ట్ వేర్ వీ ఆల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లా, అది బేసిక్ గ్రాడ్యుయేషన్ తర్వాతది. ఇది 5 ఇయర్ కోర్సు ప్లస్ 2 ఆర్ హయ్యర్ సెకండరీ మనం అనొచ్చు. దీంతో ఏంటంటే స్టూడెంట్ ఫ్రెష్గా లైక్ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ జాయిన్ అయినట్టే లా కోర్సులో కూడా జాయిన్ అవుతాడు. దీనివల్ల ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ ఇంగ్రెయిన్ కంప్లీట్ దీస్ సోషల్ సైన్సెస్ ఇన్ టు లా. లా ఈజ్ నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ సొసైటీ, సో యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపుట్స్ అబౌట్ ద సోషల్ సైన్సెస్. అందువలన ఇట్స్ అ మోడల్ అడాప్టెడ్ బై నేషనల్ లా స్కూల్ బెంగళూరు బై లేట్ ప్రొఫెసర్ మాధవ్ మీనన్ అండ్ విచ్ హ్యాస్ ప్రూవ్డ్ టు బి వెరీ వెరీ సక్సెస్ఫుల్. దానితో ఏంటంటే ఈ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వల్ల రైట్ ఫ్రమ్ 5 ఇయర్స్ వాడు ఏంటంటే ఫోకస్డ్గా వస్తాడు. హీ విల్ కమ్ విత్ అ ఫోకస్డ్ మైండ్ అండ్ టిల్ 5 ఇయర్స్ 3rd ఇయర్ నుంచి ఇంకా అట్ ఎ స్ట్రెచ్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటాడనమాట. అంటే నేను కార్పొరేట్ లాయర్ అవ్వాలా, క్రిమినల్ లాయర్ అవ్వాలా, సివిల్ లాయర్ అవ్వాలా, ఆర్ సైబర్ లా లాయర్ అవ్వాలా అనేటువంటి దృక్పథంతో ఫోకస్డ్గా వెళ్ళిపోతాడు. సో దట్ వే the students who are actually doing 5 year courses are doing definitely better than what earlier previously people were doing in 3 years. Rendodi ipudi contemporary age lone where time is the essence, we are gaining 1 year by taking a 5 years law course. Endevallante akkada mari graduation 3 years avutundi, tarvata law 3 years avute 6 years avutadi. కానీ ఇక్కడ ఏంటవుతుంది, స్ట్రైట్ 5 ఇయర్స్ వల్ల 1 ఇయర్ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో 1 ఇయర్ అడ్వాంటేజ్ హ్యూజ్ టైమ్ ఫర్ ద స్టూడెంట్ హూ వాంటెడ్ టు ప్లాన్ హిస్ కెరియర్. సో ఆ విధంగా కూడా స్టూడెంట్స్ ఏంటంటే 5 ఇయర్ని చాలా ఆప్ట్ చేస్తున్నారు. ఈ 5 ఇయర్ కోర్సులో ముఖ్యంగా ఏంటంటే క్లినికల్ పేపర్స్, అంటే జస్ట్ లైక్ అ డాక్టర్ డూయింగ్ హిస్ యూనో ఎక్స్పెరిమెంట్స్, క్లినికల్ స్టడీస్కి మోర్ ఎంఫసైజ్ ఇవ్వడం తోటి వాళ్ళు ఏంటంటే ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికాలిటీకి టైం ఎక్కువగా దొరుకుతుంది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. సో అందువల్ల నౌడేస్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ ప్రిఫరింగ్ 5 ఇయర్స్. మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లీగల్ ఎడ్యుకేషన్ పై మక్కువ పెరుగుతుందనుకోవచ్చా? ఒకవేళ పెరిగితే ఎందుకు అనుకోవాలి? అంటే తెలుగు రాష్ట్రాలను మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి నేను చెప్తాను కొద్దిగా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ వర్ యాక్చువల్లీ ద స్టూడెంట్స్ అండ్ వీ జస్ట్ ఎన్రోల్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ద నెంబర్ ఆఫ్ లేడీ అడ్వకేట్స్ వర్ వెరీ వెరీ లో, నంబర్ ఈజ్ వెరీ లో. మొత్తం మీద బార్లోని అంటే కోర్టులోని అందరూ కలిపి 10-15 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 60:40 ఉన్నారు, అంటే 60-70 మంది లేడీ అడ్వకేట్స్ ఉన్నారు. తక్కిన వాళ్ళు అఫ్ కోర్స్ ద మెన్ అండ్ ద యంగ్ బాయ్స్. సో దట్ మీన్స్ ద ప్రామినెన్స్ ఆఫ్ స్టడీయింగ్ లా ఈజ్ కంప్లీట్లీ నౌ బీన్ ఫోకస్డ్ అండ్ హెస్ బీన్ టేకెన్ కేర్ బై ద విమెన్, ఎస్పెషలీ ద గర్ల్స్ స్టూడెంట్స్. దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద ఫ్యాక్ట్ ఈవెన్ ద క్లాస్ రూమ్స్లో కూడా మాకు అడ్మిషన్లో కూడా 60-65% గర్ల్స్ ఉంటే తక్కిన 30-35% బాయ్స్ ఉన్నారు. And the class participation kuda, there is no inhibition, just like you know, like I am a girl so I am shining away. No, that is not there. They are absolutely, you know, open
and discussion oriented, challenging, and questions, how they really put up the questions in the class is amazing. So they really take out good logical conclusions about the decisions, and their participation in the class is very good. ఇది యాజ్ ఫార్ యాజ్ గర్ల్స్ అండ్ ద నెంబర్ ఈజ్ కన్సర్న్. మీరు ఇంకొక క్వశ్చన్ కూడా వేశారు నాకు, ఏంటంటే ఎందువలన ఇది ప్రామినెన్స్ పెరిగింది అని. ప్రామినెన్స్ ఎందుకు పెరిగింది అంటే, ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు గివ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్, లైక్ ఆఫ్టర్ గ్లోబలైజేషన్ ఎస్పెషలీ మెనీ ఫారిన్ కంపెనీస్ ఆర్ కమింగ్ అండ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఇండియా. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, కంపెనీస్ ఫార్మేషన్స్ కానీ, దానివల్ల ఏంటంటి మర్జర్స్, ఎక్విజిషన్స్, వీటి వల్ల ఏంటవుతుందంటే మొత్తం లీగల్ ఆస్పెక్ట్స్, ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఫర్ ఎవ్రీ థింగ్ లా ఈజ్ ఎసెన్షియల్. వితౌట్ లీగల్ రెగ్యులేషన్స్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ యునో యూ కెన్ రియల్లీ మూవ్ ఆన్ ఇన్ ద సొసైటీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ లా ఈజ్ ద ఓన్లీ థింగ్, బట్ ద లా ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ యునో గెటింగ్ ఎనీ ఆస్పెక్ట్ ఇన్ ఎ ప్రాపర్ అండ్ రెగ్యులరైజ్డ్ వే. అందువల్ల ఏంటంటే, నాట్ ఓన్లీ ఇన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ వేర్ ఎర్లియర్ లాట్ ఆఫ్ కేసెస్ యూస్ టు బి దేర్, బట్ ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఇంటర్నేషనల్ సినారియోలో. ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ లైక్ డొమెస్టిక్ లా అండ్ ఇన్ ఇంటర్నే, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్. సో మేము చదువుకున్న రోజుల్లో 40 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంటర్నేషనల్ లా అంటే ఓన్లీ వార్ టైంలో కానీ, పీస్ టైంలో కానీ, ఇటువంటి టైంలో మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి కూడా, ఈవెన్ మా టీచింగ్ స్టైల్ కూడా ఎట్లా మారిందంటే, this is the particular situation in India, but how we deal this case, it is an international trans border cases gani, trans border crimes gani, itwanta vanni manu ye vidhanga deal chestam ani students ki manu baaga teliyaparsam jarugutundi. Anduvalla opportunities kuda dan taggattu kuda chaala ekkuvayi. And also one important feel I have is that this has become a very lucrative profession. There is nothing like retirement in law profession. Till the last day you can keep earning money if you are really wanted to become famous and more prestige, more power. In fact, most of these people who are really doing good in the country, they are highly powerful because of their knowledge source. So that way these factors are attracting not only the young boys but also the girls too. So that is, these are the few of the factors I mentioned why they are preferring to study law in this country. Gitam School of Law ఎలాంటి కోర్సుల్ని ఆఫర్ చేస్తుంది? మన గీతం లోని 5-year ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి, అండర్ గ్రాడ్యుయేట్ లో ఉన్నది. ఒకటి బీఏ ఎల్ఎల్బి ఆనర్స్, రెండోది బీబీఏ ఎల్ఎల్బి ఆనర్స్. అంటే ఇప్పుడు ఈ ఆనర్స్ కోర్స్ అంటే కొంతమంది అడుగుతారు ఏంటి అనేసి, ఈ ఆనర్స్ కోర్స్ అంటే 5-year కోర్స్ అయితే కూడా కానీ సబ్జెక్ట్ ఎంఫసిస్ మోర్ ఉంటుంది దీంట్లోని ఆనర్స్ కోర్సులో. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇన్గ్రెయిన్ అయినట్టు మనము ఈ 5 ఇయర్స్ టీచ్ చేస్తాం. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్లు ఈ రెండు కోర్సెస్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఇనీషియల్గా మనకి ఎక్కువగాను బీబీఏ ఎల్ఎల్బికి కొంచెం ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవారు పిల్లలు, బీఏకి కొద్దిగా తక్కువ. కానీ నౌడేస్ ఆ డిఫరెన్సియేషన్ లేదు, వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఏంటంటే బీఏఎల్ఎల్బి అన్నా బీబీఎల్ఎల్బి అన్నా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే లిటిగేషన్లో మనకి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఏం కనపడదు. అంటే కొన్ని రోజులు మిస్కన్సెప్షన్ ఎట్లా ఉండేదంటే, బీబీఎల్ఎల్బి ఆనర్స్ అంటే కార్పొరేట్ లాయర్స్ అవుతారు, బీఏఎల్ఎల్బి అయితే వాళ్ళు ఓన్లీ లిటిగేషన్కి కోర్ట్స్కే పరిమితం అవుతారని ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేదు, మేము చెప్తాం, కౌన్సిల్ చేస్తాము. కానీ వాళ్ళు ఇప్పుడు బాగా అర్థం చేసుకొని, సో డిపెండింగ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, సపోజ్ సంబడి వాంట్స్ ఈజ్ టేకింగ్ అప్ యూనో ఆర్ట్స్ కోర్సెస్ ఇన్ ఇంటర్మీడియట్, దే ప్రిఫర్ బీఏ ఎల్ఎల్బి ఆనర్స్. బీబీఏ అంటే లైక్ కామర్స్, కంప్యూటర్స్, ఈకనామిక్స్ అవి తీసుకున్న వాళ్ళు ఏంటంటే బీఏ తీసుకుంటున్నారు. బట్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ వన్ అట్ ద సేమ్. రిక్రూటర్స్ కూడా పెద్దగా దాని మీద ఏమి జాస్ పెట్టరు. దానివల్ల వాళ్ళకి చేంజ్ ఆఫ్ పే ప్యాకేజీలు కానీ, జాబ్ ఆపర్చునిటీలు కానీ ఏ విధమైనటువంటి తేడా ఏమీ ఉండదు. సో ఈ రెండు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ మనం రన్ చేస్తున్నామండి, బాగా అవుతున్నాయి. అది కాకుండా వీ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆల్సో. ఎల్ఎల్ఎం అనేది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎల్ఎల్ఎం 1 ఇయర్. సో వీఆర్ రన్నింగ్ దాట్ పర్టికులర్ కోర్సెస్ ఆల్సో ఫ్రమ్ ద పాస్ట్ 2 ఇయర్స్, అండ్ గుడ్ డిమాండ్ ఈజ్ దేర్. అండ్ రైట్ నౌ వీ హ్యావ్ అబౌట్ యునో 3 కోర్సెస్, అంటే ఎల్ఎల్ఎం ఇన్ ఇంటర్నేషనల్లా ఉంది, ఎల్ఎల్ఎం ఇన్ కార్పొరేట్లా కమర్షియల్లా ఉంది, తర్వాత ఎల్ఎల్ఎం ఇన్ ఐపీఆర్ అండ్ సైబర్లా. సో ఈ 3 కోర్సెస్ మనం ఎల్ఎల్ఎం లెవెల్లోనే మనము రన్ చేస్తున్నాము. అండ్ ఈ ఇయర్లో ఇంకొక 2 కూడా యాడ్ చేసాము, ఫ్యామిలీ లా అన్నది ఒక కోర్సు, తర్వాత 2వది కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా అని కూడా. సో ఆల్మోస్ట్ 5 కోర్సెస్ వీఆర్ రన్నింగ్ ఇన్ ఎల్ఎల్ఎం. గీతం స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే ఏ అర్హతలు ఉండాలి,
అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో మనకేంటంటే మీరు అడిగినట్టు అడ్మిషన్ ప్రాసెస్లోని మనకి వీ టేక్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాట్. క్లాట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద అడ్మిషన్ టెస్ట్ కండక్టెడ్ బై కన్సార్షియం ఆఫ్ నేషనల్ లా స్కూల్స్. సో వీ టేక్ దేర్ స్కోర్స్ ఆల్సో. సపోజ్ ఇఫ్ సంబడి హ్యాస్ గివెన్ దేర్ ఎగ్జామ్ ఇన్ క్లాట్ బట్ యునో దే వాంట్ టు కమ్ అండ్ జాయిన్ హియర్, వీ ఆనర్ దర్ స్కోర్. దెన్ ఆల్సో ఎల్సెట్ గ్లోబల్, దట్ ఆల్సో వీ టేక్. అండ్ బిసైడ్స్ దిస్ వీ కండక్ట్ అవర్ ఓన్ గీతం అడ్మిషన్ టెస్ట్. సో డిపెండింగ్ ఆన్ దర్ స్కోర్స్ we take them. And not only that, GAT student to vaadiki eligibility ayina tarvata we conduct personality interview, PI round, so that you know we will decide, our panel of teachers will decide that whether the student is can really take up the course or not. I am not talking about the physical competency, it is sometimes like a mental competency. Some students, they may not be liking the course too. I mean, they don't wanted to join in the course, but by force of parents or somebody, they would like to come and see. Then we will advise them which course will be really good for them, or we also try to counsel them ki maybe they have some misapprehensions or misconceptions about this course. So that way, a lot of counseling also will be given to the students, and they feel very happy because a lot of clarity our faculty and including me, we will be sitting in the PI room. అసలు గీతం స్కూల్ ఆఫ్ లానే విద్యార్థులు ఎందుకు ఎంచుకోవాలి అంటే మీరేం చెప్తారు? వీళ్ళు గీతం స్కూల్ ఆఫ్ లానే ఎందుకు టాప్ ప్రయారిటీ పెట్టుకుని వస్తారు అంటే, ఇది దిస్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ యూనో ఆల్ ఇండియా 10 బై 360 యూనో కెరియర్ యూనో ర్యాంకింగ్. అంటే ర్యాంక్ అన్నది పక్కన పెడితే, బికాస్ యా ర్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్ for the student and the parent to choose Gitam school ala, but there are other most fascinating things that attracts the student to come here. Not only from Andhra, we have students from all over the country. In fact, last batch we have 18 states students participated. So that way it is from right from Andhra, Telangana, then you can take about Chhattisgarh, Orissa, West Bengal, Kerala, Maharashtra, Delhi also. We have some students from Delhi who took admission into law school, and from MP. So there are, you name it, we have students representing many states. What could be the reason? Like, I am sure endukante vaallu chusedi entante complete holistic encompassing enchanting atmosphere in Gitam. That is like in the moment he enters, you get the positive vibes. In the sense, not only that the atmosphere, but the main curriculum carrying forward. Ante ye vidhanga meme ee 5 years only engage chesi holistic ga develop chesi future lawyer ki inda etla tayar chestam anadi, already they have a good feedback, because the feedback passes from one year to the other. It's like passing on. We need not go for any type of special advertisement. Student themselves will bring their own juniors, because they are come from the different states. So whenever they go for their own internships, whenever they go for their own, there is nothing like holidays completely. It is almost like non-vacation for them, because during the vacation they go for interns. So it is completely 365 days they keep working, either in the college or maybe in the lawyer's chamber. So andhivalla entante they are closely associated with their places also. And that's how we attract lot of students from all over, all India basis. Prastham kotta tarha nyayavada shikshanalo elanti marpulu vachayi mattho ma curriculum etla design chestam ante, which will be beneficial for the candidate to fit into the new contemporary situation. New contemporary situation ante, as I have already told, international trade, globalization valla entante a number of companies have really come up. So we can't stick on to old syllabus or old way of teaching. Now we have to quickly change over. So every year we have to keep upgrading our syllabus minimum 25 to 30%. That means unna daani meeda meem syllabus upgradation chestuntam with the academic council approval, and down below board of studies, faculty. So we take the feedback from all the stakeholders, parents daginchi gaani, judges, because we are very much closely connected with the judges and lawyers. So bench daginchi, bar daginchi, corporates daginchi, we take feedback, and as per their suggestions we keep adding new
టాపిక్స్ న్యూ సబ్జెక్ట్స్ విచ్ మేక్స్ దెమ్ ఫీల్ కాన్ఫిడెంట్ ఎస్ ఐ క్యాన్ డూ దిస్ సో దట్ వే అవర్ స్టూడెంట్స్ ఆర్ నో లెస్ దాన్ ఎనీ ఆఫ్ ద యునో గ్లోబల్ కాంపిటేటివ్ లా స్కూల్స్ సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వై దే ప్రిఫర్ లా స్కూల్ ఈస్ ద కాంటెంపరీ సిలబస్ అండ్ ఇట్ ఈస్ అవర్ యూనివర్సిటీ ఈస్ అటానమస్ అండ్ ఇట్ హ్యాస్ అ ఫ్లెక్సిబిలిటీ flexibility in the sense we can add new courses which are really you know beneficial to the contemporary world we need not take permission from outside other than you know like UGC and bar council prescribes our master is bar council gives the minimum standards over and above we can always you know upgrade our own syllabus depending on the requirement then also we go beyond the curriculum అంటే ఓన్లీ పాఠాలు మనకి ఇచ్చిన సిలబస్ చెప్పేసి వాళ్ళతో ఎగ్జామ్ రాయించేసి వాళ్ళ గ్రేడ్స్ ఇచ్చి పాస్ చేసి పంపించడమే కాకుండా వీ గివ్ రిలెవెంట్ కరికులం నెంబర్ టూ ఈజ్ వీ మేక్ దెమ్ కాంపిటెంట్ గ్రాడ్యుయేట్స్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ విల్ ఆల్సో టెల్ దెమ్ హౌ టు హ్యాండిల్ ద న్యూ లీగల్ కాంప్లెక్సిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ లీగల్ కాంప్లెక్సిటీస్ అంటే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ సైబర్ లాస్ intellectual property rights mergers and acquisitions energy laws disaster management infrastructure laws so all these are new dimensions of the existing law so manam entante eppudo cheppinatvanti indian penal code eppudo cheppina evidence act kaakunda how this particular act has to be taken into new dimensions annadi aa future lo kuda e vidhanga change avutundo annadi kuda manam entante syllabus lo incorporate chesi vaalliki classroom discussion gaani లేకపోతే ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ యూనో మెథడ్స్లో వాళ్ళకి టీచింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎట్లా అవుతుందంటే ఒకే ప్రాబ్లమ్ని ఒక వెదర్ ఇట్ ఇస్ ఐపీసీ అప్లికబుల్ అవుతుందా ఎవిడెన్స్ అప్లికబుల్ అవ్వకుండా మొత్తం కాంప్రహెన్సివ్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసు ఉందనుకోండి దానికి మెడిసిన్ని మనం యాడ్ చేస్తాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉందనుకోండి సివిల్ ఇంజనీరింగ్లోనే రెగ్యులేషన్స్ మనం చెప్తాం లేదా ఫార్మసీ ఉందనుకోండి అందులో ఫార్మసిటికల్ ప్రిపరేషన్స్ కావాల్సిన ఫార్మసీ అంటే మన ఒకటి మన అడ్వాంటేజ్ ఏంటంటే గీతంలో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది ఇంటర్ డిసిప్లినరీ సో మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి ఫ్యాకల్టీ వాళ్ళు మన స్టూడెంట్స్కి నేర్పుతారు గీతంలో న్యాయవాద వృత్తికి సంబంధించి ఎలాంటి వనరులు బోధనా పద్ధతులు ఉన్నాయో తెలుపుతారా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దిస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెదర్ యూ టాక్ అబౌట్ ఐటీ కానీ స్పోర్ట్స్ కానీ మీరు ఇంకేమైనా సరే హాస్పిటాలిటీ కానీ తర్వాత క్లబ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి పిల్లలకి సో ఆఫ్టర్ ద క్లాస్ రూమ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సో ద స్టూడెంట్ విల్ డెవలప్ ఓవరాల్ డెవలప్మెంట్ సో ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లాగా ఉంటుందంటే లాస్ట్ స్టూడెంట్సే కాకుండా మొత్తం క్యాంపస్ అందరితో కూడా చక్కగా మిక్సప్ అయ్యి వాళ్ళతో నాలెడ్జ్ షేరింగ్ కానీ వాళ్ళతో యాక్టివిటీ షేరింగ్ కానీ చేయడంతో దే విల్ బీ వెరీ ఈజీలీ దే క్యాన్ బీ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు ద ప్రజెంట్ కాంటెంపరీ వరల్డ్ సో ఆ విధంగా ఇన్హిబిషన్స్ ఉండే వాడికి సో సపోజ్ ఇప్పుడు మా స్టూడెంట్ ఇన్ఫోసిస్లో చేస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎంత ఈజీగానే ఇన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి దే హ్యావ్ దేర్ ఓన్ గ్రూప్స్ దే కెన్ ఎక్స్చేంజ్ అండ్ ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి వీడిసి అని ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే దే కెన్ డెవలప్ దేర్ ఓన్ వెంచర్స్ సో లాయర్ అవ్వక్కలేదు వెంచర్ డెవలప్మెంట్స్ కూడా పోవచ్చు ఈ విధంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ యూ కెన్ రియల్లీ సీ ఏ కంప్లీట్ బయాస్పోక్ యూనో వ్యూ యూ కెన్ ఆల్వేస్ గెట్ ఫ్రమ్ ద యూనో ఎంటైర్ పిక్చర్ ఇన్ గీతం యూనివర్సిటీ అసలు విద్యార్థులు న్యాయవాద వృత్తిని స్వీకరిస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి నిజంగా దీనికి వేరీడ్ టైప్ ఆఫ్ యూనో ఆపర్చునిటీ ఇన్నాళ్ళంతా ఒక కంపెనీకి అంతా కలిపి ఒకే లాయర్ ఉండేవాడు లీగల్ కౌన్సిల్ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ప్రతి దానికి ఒక్కొక్క ఇండివిజువల్ ఆస్పెక్ట్కి ఒక్కొక్క లాయర్ని పెట్టుకుంటున్నారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్టింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఎక్స్పర్ట్ విల్ బి దేర్ మర్జర్కి ఒకడు ఉంటాడు ట్యాక్స్ కన్సల్టెంట్ ఒకడు ఉంటాడు సో షేర్స్ లైక్ దెన్ సెక్యూరిటీస్ బాండ్స్ లెట్ మీట్ ఈచ్ వన్ ఈజ్ బీయింగ్ గివెన్ యూనో ఏ స్పెషలైజ్డ్ ఫీల్డ్ రానున్న కాలంలో న్యాయవాద వృత్తికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది దీనిపై మీ సలహా చెప్తారా 50-60% దీనికి వెళ్ళిపోతారండి లిటిగేషన్కి వెళ్ళిపోతారు కోర్ట్స్కి కానీ రిమైనింగ్ 60-40% ఉన్నారండి వాళ్ళు మోస్ట్లీ దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ కార్పొరేట్స్కి వెళ్తారు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కార్పొరేట్ ప్రతి కార్పొరేట్లో కూడా బంచ్ ఆఫ్ టీమ్ ఆఫ్ లాయర్స్ ఆర్ వర్కింగ్ ఇన్నాళ్ళు ఏంటి ఓన్లీ ఒక్క లాయర్ ఉండేవాడు
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హిందుస్థాన్లో ఎవరున్నారు, హిందుస్థాన్లో ఎవరికి ఒకడే ఒక లాయర్ ఉండేవాడు, వాడే అన్నీ చూసుకునేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి దానికి కూడా ట్యాక్స్ పేమెంట్కి, ట్యాక్స్ కన్సల్టెంట్స్కి, ట్యాక్స్ను ఫైలింగ్స్కి, అవన్నీ ట్యాక్సేషన్ ఎక్స్పర్ట్ లాయర్ చూస్తాడు. తర్వాత రెండోది అంటే షేర్స్, డిబెంచర్స్, స్టాక్స్, వీటన్నిటికీ ఎక్స్పర్ట్ ఒకటి ఉంటాడు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి ఒక లాయర్ ఉంటాడు. అమ్మా సైబర్ లాస్, ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ డిజిటలైజ్డ్, సైబర్ లాస్, సైబర్ సెక్యూరిటీ, వీటికి ఒక లాయర్ ఉంటాడు. అట్లాగే ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ అంటే కంపెనీ ఓన్స్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ, అర్థమైందా? ఆ కంపెనీ ఓన్ చేయడానికి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి ఒక లాయర్. ఇట్లాగే టీమ్ ఆఫ్ లాయర్స్ విల్ బి వర్కింగ్. సో యూ కెన్ ఇమాజిన్ దాట్ యునో ఏ కంపెనీ హోల్డ్స్ నాట్ ఓన్లీ వన్ లాయర్ బట్ ఎన్ టీమ్ ఆఫ్ బంచ్ ఆఫ్ లాయర్స్. దట్ వే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ద లీగల్ గ్రాడ్యుయేట్స్ టు రిక్రూట్ దెమ్సెల్వ్స్ యాజ్ యునో లీగల్ కన్సల్టెంట్స్ ఇన్ ద ఫార్మేట్స్. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసారో లేదో, ప్రతి ఫోమ్కి కూడా ఆర్ బిగ్ షార్ట్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీస్, దే హ్యావ్ దేర్ ఓన్ లాయర్. ఏమండి, ఇండస్ట్రీ హ్యావ్ దేర్ ఓన్ లాయర్స్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంటర్టైన్మెంట్ సినీ ఫీల్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ లాయర్, కంపెనీ యాజ్ ఎ హోల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్స్ తీసుకోండి, అదో పెద్ద ఓషన్ అది, రియల్ ఎస్టేట్ లాయర్స్. సో ఈచ్ వర్క్ యూ టేకప్ దే హ్యావ్ దేర్ ఓన్ లీగల్ కన్సల్టెంట్. వాళ్ళు ఏం చేస్తారంటే దే అవాయిడ్ లిటిగేషన్, అంటే అనవసరంగా గొడవలు పడి టైం వేస్ట్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. సో టు అవాయిడ్ దట్ ఏంటి, ముందుగానే ఈ లాయర్ ఏం చేస్తాడు, ఈ విధంగా మనం పేపర్స్ రాసుకుందాం, ఈ విధంగా రాసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు, ఇన్ కేస్ ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఈ విధమైన డాక్యుమెంట్స్ చేసుకోవాలి, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దాట్ హీ విల్ బి కంప్లీట్లీ గైడింగ్ ద క్లయింట్. సో దట్ వే ఫ్యామిలీ ఓన్ లాయర్స్ ఉంటారు. తర్వాత ఫ్యామిలీ లా లాయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, డైవోర్స్, అడాప్షను, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, వీటికి అందరికీ స్పెషలిస్టులు ఇలాగ. తర్వాత జూవెనైల్ జస్టిస్, సెక్షువల్ అబ్యూస్, సో యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ లాయర్. అందువలన ప్రస్తుతానికి ఈ ఫీల్డ్ ఎంత ఫర్టైల్ అయిందంటే యూ టేక్ ఓన్లీ వన్ ఏరియా, యూ స్పెషలైజ్, యూ ఆర్ ద పర్సన్ హూ కెన్ మింట్ మనీ లైక్ ఎనీథింగ్. ఇది ఇవాళ స్టడీ టైం, కీప్ వాచింగ్ TV5. We'll be right back.